అధికార మదంతో అధికార పార్టీ అండగా ఉందని ఇష్టం వచ్చినట్లుగా వాగి యూట్యూబ్లో వినడానికి జుభిక్షాకరంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడి నువ్వు ప్రజల చేత అసహించుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళని ఫేస్ చేయలేక భయపడి పారిపోయి దాక్కున్నావు. ఇంత దారుణమైనటువంటి తిట్లు ఎవరు తిట్టరు అనిల్ బోరగడ్డ. వైసీపీ అండతోనో లేకపోతే అధికార పార్టీ ఒకవేళ నిన్ను తిట్టించిందో తెలియదు, కానీ నువ్వు మాత్రం లిమిట్ దాటిపోయి మరీ వాగావు. అది చాలా తప్పు అని చాలామంది అప్పటికీ మీ సొంత కార్యకర్తలు కొంతమంది చెప్పినా కూడా నువ్వు వినలేదు. శృతి మించిపోతున్నావని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని విపరీతంగా తిట్టావు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని యూజ్ చేసావు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నిన్న ఆ విధంగా తిడితే బాగుంటుందా? ఒక వ్యక్తిని విమర్శించవచ్చు, అది సద్విమర్శ అయి ఉండాలి. ఆ వ్యక్తి మారే విధంగా ఉండాలి. నిజంగా తప్పు చేస్తే విమర్శలు చేసుకోండి, అంతేగాని బండబూతులు తిట్టి వినడానికే జుభిక్షాకరంగా ఉన్నటువంటి పదాలు వాడి ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాంగ విరుద్ధంగా మీరే మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పారిపోయావు. పారిపోకముందు ఏం చెప్పావు? నేను ఎస్సీవాడిని, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, నా మీదకి ఎవరైనా వస్తే బాగుండదని మళ్ళీ నీకు నువ్వే ప్రొటెక్షన్ చేసుకుంటావు. ఇప్పుడు కులం అడ్డుపెట్టుకొని నీ కులమోలే ఇప్పుడు నిన్ను తిడుతున్నారు. నీ కులమోల చేత కొట్టిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నిన్ను తెలుగుదేశమోలు జనసేనలు సపరేట్గా నీ పైన కక్ష సాధింపు చర్యలు చేయక్కర్లేదు. పోలీసులే నువ్వు చేసినటువంటి చట్ట పరిధి దాటినటువంటి పనులు చూసి నీకు అరెస్ట్ చేయొచ్చు నిన్ను. బట్ ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే లిమిట్ దాటకూడదు. ఇప్పుడు నువ్వు దొరికితే ఏంటి పరిస్థితి? పోలీసులు నీపైన పూర్తి నిఘా పెట్టారు. ఆ తిట్లన్నీ ఆ వీడియోలు చూస్తే ఇంకా నీపై కోపం ఉంటుంది. ఇప్పటికే జన సైనికులు నీ వీడియోలు కోపం చల్లారిపోకుండా నీ వీడియోలు చూపిస్తూనే ఉన్నారు నాయకులకి, జనసేన నాయకులకి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చర్యలు చేయొద్దు అన్నారు ఆయన, అందుకని జన సైనికులు కొంచెం తగ్గారు. కానీ ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది మనోహర్ గారు లాంటి వాళ్ళు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఆ వీడియోలు చూపించి మరీ కోపం చల్లారిపోకుండా చూస్తున్నారు జన సైనికులు. ఇది భవిష్యత్తులో నీ సంస్కృతి నాశనం అవ్వాలి. నీలాంటి సంస్కృతిని ఎవరూ పాటించకూడదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే నిన్ను అరెస్ట్ చేసి నీకు తగిన ట్రీట్మెంట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.